కాకినాడలో ఉత్సాహంగా 2K రన్ జరిగింది. పెద్ద ఎత్తున నగరవాసులు పాల్గొని పరుగులు పెట్టారు. వీరితో పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు జోడి కట్టి ఆరోగ్యానికి పరుగు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన రన్ నగరవాసుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈరోజు 19, 20, 21 తారీఖులో కాకినాడ బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది. ఆ సందర్భంగా ఈరోజు 2K రన్ ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ బీచ్ ఫెస్టివల్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు అభివృద్ధే కాదు, ప్రజలందరూ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఈ రోజున ఈ బీచ్ ఫెస్టివల్ ని ఎప్పుడు లేని విధంగా, మాకైతే బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు కూడా కాకినాడ రాలేదు, వారితో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. రెండోది, ఏదైతే సినీ గాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రముఖులు ఉన్నారో, వాళ్ళందరూ రెండో రోజు రెండో కార్యక్రమం పెట్టడం జరిగింది వాళ్ళతో పాటు. మూడో రోజు అయితే ఏఆర్ రెహమాన్ గారితో కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, గొప్ప కార్యక్రమాలు పెట్టారు, మేమందరం రావాలి చూడాలి కార్యక్రమాలు అని ఒక సంతోషంగా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఈ రోజున మీరు మనం అందరం కలిసి, గతంలో అయితే కొన్ని కార్యక్రమాలు చూడడానికి వేరే ప్రాంతాలు వెళ్ళేవాళ్ళం, అలాంటిది మన ప్రాంతంలోనే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మన జిల్లా వాసులను, మన పట్టణ వాసులను సంతోషపరుచుకున్నందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయాలి, సంతోషించాలి. అదేవిధంగా ఏదైతే సంతోషంతో మీరు ఉన్నారో భవిష్యత్తులో అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది, దీన్ని ఎంజాయ్ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.